సమస్యలకు పవన ముక్తాసనం. మనలో చాలా మంది గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వాటికి మాత్రలు వేసుకోవడం కన్నా పవన ముక్తాసనాన్ని ప్రయత్నించి చూడండి. ఎలా వేయాలంటే, మొదట యోగా మ్యాట్ పై వెళ్ళకిలా పడుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్ళు ఎత్తి మోకాళ్ళ దగ్గర మరిచి పొట్టకు ఆనించాలి. చేతుల్ని కాళ్ళ చుట్టూ తిప్పి పొట్టకు ఆనేలా వీలనంతా నొక్కి పెట్టాలి. ఇలా 30 సెకండ్ల వరకు ఉండాలి. శ్వాస సామాన్యంగా తీసుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఉండగలిగితే మంచిది. తీసుకోవలసిన జాగ్రత్తలు, రెండు కాళ్లతో చేయాలని వారు ఒక్కో కాలుతో చేయొచ్చు. నడుము నొప్పి విపరీతంగా ఉంటే చేయకూడదు. నెలసరి సమయంలో కూడా ఈ ఆసనం చేయకూడదు. లాభాలు, పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, యాసిడిటీ తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర పేర్కొన్న కొవ్వు కూడా తగ్గుతుంది. నడుము నొప్పి, సయాటిక, గర్భాశయ సంబంధ సమస్యలు, హృదోగాలకు ఇది మంచి ఆసనం. ఈ ఆసనంతో పాటు పొట్ట తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. భోజనం చేస్తున్న సమయంలో నీళ్లు తాగకూడదు. వేపులకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ వీలైనంత వరకు తగ్గించాలి. ఒకే రకమైన వంట నూనెలు కాకుండా మార్చాలి. పొట్టల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే సమయంలో శుద్ధి చూర్ణం లేదా త్రిఫల చూర్ణం గోరువెచ్చటి నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.